పరశురాముడు నిర్మించిన శివుని ఆలయం గురించి తెలుసుకుందాం. శ్రీ మహావిష్ణువు దశావతారాల్లో పరశురామ అవతారం ఆరవది. ఈ అవతారం త్రేతాయుగం యొక్క ఆరంభంలో జరిగింది. పరశురాముడిని భార్గవరాముడు, జమదగ్ని అని కూడా అంటారు. ఇతనికి తెలియని అస్త్రశస్త్ర విద్య అంటూ ఏదీ లేదు. ద్రోణుడు, భీష్ముడు, కర్ణుడికి కూడా అస్త్రశస్త్ర విద్యలు నేర్పించాడు పరశురాముడు. అలాంటి పరశురాముడు నిర్మించిన దేవాలయం ప్రపంచంలో ఒకటే ఒకటి ఉంది. రాజస్థాన్లోని ఆరావళి పర్వత పంక్తుల్లో పరశురామ మహాదేవ మందిరం ఉంది. దీన్ని హిందువులు పరమపవిత్ర పుణ్యక్షేత్రంగా భావిస్తారు. తల్లిని చంపిన పాపం నుంచి ఉపశమనం కోసం తీర్థయాత్రలకు బయలుదేరిన పరశురాముడు ఇప్పుడు ఆలయం ఉన్న ఒక కొండ ప్రాంతానికి చేరుకుంటారు. ఆ గుట్ట పరమ పవిత్రమైనదిగా భావించి తన గొడ్డలితో పర్వతాన్ని రెండుగా చేసి గుహ వంటి ప్రదేశాన్ని ఏర్పాటు చేస్తాడు. తరువాత పరశురాముడు ఇక్కడ ఒక శివలింగంను ఏర్పాటు చేసి శివుడి గురించి ధ్యానం చేస్తూ ఉండిపోతాడు. అదే ఇప్పుడు పరశురామ మహాదేవ ఆలయంగా ప్రాచుర్యం పొందింది. ఈ శివలింగం పై భాగాన గోవు మొహం వలె ఒక శిల ఉంటుంది. ఈ గోవు యొక్క ముఖం నుంచి నీరు ఈ శివలింగంపై పడుతూ ఉంటాయి. ఈ దేవాలయం సముద్ర మట్టం నుంచి 2600 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఈ దేవాలయంలోకి వెళ్ళడానికి 500 మీటర్లు ఎక్కాల్సి ఉంటుంది. ఈ దేవాలయం యొక్క పరిసర ప్రాంతాలు ఎప్పుడూ చల్లగా ఉంటాయి. ఈ దేవాలయానికి సమీపంలో ఎప్పటికీ ఎండిపోని 9 జలకుండాలున్నాయి. వీటిని నవకుండాలు అని అంటారు. ఇందులో ఒకదాని పేరు మాతకుండం. ఈ కుండంలో స్నానం చేసిన తర్వాతనే పరశురాముడికి మాతృహత్యా పాపం నుంచి విముక్తి లభించిందని చెప్తారు. పరశురాముడు శివుడి గురించి తపస్సు చేసి పరశువునే కాక అనేక ఆయుధాలను పొందిన ప్రదేశం ఈ పరశురామ మహాదేవ మందిరం. అంతేకాకుండా తల్లిని చంపడం వల్ల తనకు అంటిన పాపాన్ని పోగొట్టుకున్న ప్రదేశం కూడా ఇదే. అందువల్ల ఇక్కడ దేవుణ్ణి సందర్శించుకోవడం వల్ల తమకు శత్రువును జయించే శక్తి లభిస్తుందని ప్రజలు నమ్ముతారు. అదేవిధంగా ఆ కుండంలో నీటిని తాకడం వల్ల సర్వ పాపాలు తొలగిపోతాయని కూడా భక్తులు విశ్వసిస్తారు. అందువల్లే ప్రతి ఏడాది దాదాపు 900,000 మంది హిందూ భక్తులు ఈ దేవాలయాన్ని సందర్శిస్తారు. ఇక్కడ శివలింగం కింద ఒక రంధ్రం ఉంటుంది. శివలింగానికి నీటితో అభిషేకం చేసిన తర్వాత నీళ్లన్నీ ఈ రంధ్రం గుండా లోపలికి వెళ్లిపోతాయి. ఎన్ని నీళ్లతో అభిషేకం చేసినా ఒక్క చుక్క నీరు కూడా బయట ఉండదు. అయితే పాలాభిషేకం తర్వాత ఒక్క చుక్క కూడా నీరు ఆ రంధ్రం గుండా లోపలికి పోదు. ఇందుకు గల కారణాలు ఇప్పటి వరకు ఎవ్వరూ కూడా కనుక్కోలేకపోయారు. ఈ దేవాలయం కుంభల్గఢ్ నుంచి 9 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ కోట నుంచి సాద్రి, రాజ్పురా మీదుగా ఈ దేవాలయానికి చేరుకోవచ్చు. అదేవిధంగా ఉదయ్పూర్ నుంచి 98 కిలోమీటర్ల దూరంలో రోడ్డు మార్గంలో ప్రయాణం చేస్తే పరశురామ మహాదేవ మందిరం వస్తుంది. ఉదయ్పూర్లో విమానాశ్రయం కూడా ఉంది. పరశురాముడు నిర్మించిన శివుని ఆలయం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది కదూ. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.